ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. అందరూ కూడా ప్రార్థనని నాతో పాటు పలకవలసిందిగా కోరుతున్నా. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సాయి బంధువులరా, మనం గత వారంలో సాయిబాబా తత్వం అంటే ధర్మ సంస్థాపన కొరకు ఏర్పడినటువంటిది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వారం మనము మరొక ప్రత్యేక విషయాన్ని గురించి తెలుసుకుందాం. రేపు 25వ తేదీన ఆది శంకరాచార్యుల వారి యొక్క జయంతి అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. మరి ఈ ఆదిశంకరాచార్యులు వారు ఎవరు, అదేవిధంగా ఆయన ఏమి చేశారు, ఆయనకి బాబాకి ఏమైనా పోలికలు ఉన్నాయా అనేటువంటి విషయాల్ని మనం ఈ సత్సంగం ద్వారా తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యులు వారు భారతదేశంలో వేదాంత తత్వానికి, ఈ అద్వైతం అనేటువంటి తత్వానికి ఈరోజు బాబా సచరిత్రలో ఏదైతే చెప్పబడిందో ఇదంతా కూడా అద్వైతమే. ఈ అద్వైతాన్ని ఒక మతంగా లేదు ఒక ధర్మంగా ప్రచారం చేసినటువంటి మహానుభావులు ఆది శంకరాచార్యుల వారు. వీరు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అనేటువంటి వాటికి వ్యాఖ్యానాలు రాసి ఈ అద్వైతాన్ని, అంటే ఈ అద్వైతం అంటే ఏమిటి అంటే ఈ భగవతత్వం, ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇదే ఆత్మ, ఇదే బ్రహ్మం, ఇది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది, మనలో కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వం అదే, నిజానికి నేను అంటే ఆ బ్రహ్మతత్వము, ఆ ఆత్మతత్వమే, ఆ చైతన్యతత్వమే కానీ ఈ మిగతా శరీరమంతా కూడా లేదు, ఈ విశ్వంలోని ప్రతి వస్తువు కూడా నశించిపోయేదే, కానీ మిగిలి ఉండేది ఏంటి అనంటే కేవలం ఈ చైతన్యం మాత్రమే, ఆ చైతన్యాన్నే నేను, మనమందరం కూడా ఆ చైతన్యంలో భాగాలం అనేటువంటి తత్వాన్ని భారతదేశం అంతటా విస్తృతంగా పరిచయం చేసినటువంటి మహానుభావులు ఆది శంకరాచార్యులు వారు. మరి ఈయన దాదాపు 2500 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలో జన్మించారని, ఆయన ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని మనకు కంచి కామకోటి మఠంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరి 2500 సంవత్సరాలకు పూర్వం నడయాడినటువంటి ఆదిశంకరాచార్యుల వారికి, 100 సంవత్సరాల క్రితం షిరిడీలో వెలసిన సాయిబాబా వారికి అసలు సంబంధం ఏంటండి, వారికి వీరికి ఎక్కడ పొంతన కుదురుతుంది అని కొంతమందికి అనుమానం వస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే సాంప్రదాయంలో, అంటే ఆయన ఏదైతే చెప్పాడో దానిని ప్రచారం చేయడంలో అనేక మంది మహానుభావులు ఈ భారతదేశంలో ఉద్భవించారు. అటువంటి వారి పరంపరలోని వారే షిరిడి సాయిబాబా వారు కూడా. మరి ఆదిశంకరాచార్యులు వారి వేషధారణ ఒక రకంగా ఉంటుంది కదా, బాబాగారి వేషధారణ ఒక రకంగా ఉంటుంది కదా, ఆయన మఠంలో కదా ఉండేది, అదేవిధంగా ఆయన సన్యాసం తీసుకున్నారు కదా, మరి బాబాగారు ఫకీర్ కదా, ఈయన మసీదులో కదా ఉంది అని చెప్పనుకుంటే ఎక్కడ ఉన్నారు అనేటువంటిది కాదు మనకు కావాల్సింది. వారు ఏ సాంప్రదాయాన్ని ఆచరించారు, వారు సత్యాన్ని ఏ విధంగా బోధించారు, ధర్మ సంస్థాపనకు ఏ విధంగా పాటుపడ్డారు అనేటువంటిది ప్రధానం. అయితే కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు అలా కానే కాదు అని చెప్పి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి భారతదేశంలో రామాయణాన్ని సంస్కృతంలో రచించింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. మరి వాల్మీకి మహర్షి గారు ఎంతో బాగా రాశారు సంస్కృతంలో. ఇది రాముని యొక్క
ధార్మిక జీవనాన్ని గురించి తెలియజేసేటువంటి గ్రంథం. ధర్మాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన రాశారు. అంతేకాకుండా ఈ రామాయణాన్ని పారాయణం చేయండి అని కూడా తెలియజేశారు. లవకుశుల చేత పారాయణం కూడా చేయించారు. మరి వారి పరంపర ఉన్నారు అనుకుందాం, ఒకవేళ ఉన్నారో లేరో మనకు తెలియదు. మరి కొన్ని తరాలు గడిచిపోయినాయి ఇప్పటికీ. నిజంగా వారి పరంపర ఉన్నట్లయితే వారు రెండు రకాలుగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ధర్మబద్ధంగా, రెండు అధర్మంగా. ఏమిటి ధర్మబద్ధంగా ప్రవర్తించడం అంటే, వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రాశారు. మరి తెలుగులో ఎవరు రాశారు అంటే మొల్ల ఒక మహిళ రాశారు. అలాగే తమిళ్లో ఎవరు రాశారు అంటే కంబన్ అనేటువంటి ఆయన రాశాడు. అలాగే హిందీలో ఎవరు రాశారు అంటే తులసీదాస్ గారు రాశారు. మరి వీళ్ళు వెళ్ళి ఇలాగ మా భాషల్లో ఇవి రాశారండి, ఇవి మేము పారాయణం చేస్తున్నాము అని చెప్పి ఆ వ్యాసపీఠం వాళ్ళకి చెప్పారనుకోండి, ఒకవేళ సారీ వాల్మీకి పీఠం వాళ్ళకి, వాళ్ళు ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అయితే ఏమంటారంటే, మంచిది నాయన, మీరు మీ భాషలో రాసుకున్నారు, ఆ రాసిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు, పుణ్యాత్ములు, మీకు ఇలా రాసిచ్చారు, కాబట్టి మీరు రాముని యొక్క చరిత్రను పారాయణం చేసి ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి అని ఆశీర్వదించి పంపిస్తారు. ధర్మం ఇదే కదా చెప్తుంది, ఇతరులు నీతో ఎలా ప్రవర్తిస్తే నీవు బాధపడతావో, ఇతరుల పట్ల నీవు అలా ప్రవర్తించకుండా ఉండడమే ధర్మం అని చెబుతుంది. ఇది ధర్మబద్ధంగా ప్రవర్తించే తీరు. మరి అధర్మబద్ధంగా ఎలా ప్రవర్తిస్తారు అంటే, ఒకవేళ ఈ మూడు భాషల వాళ్ళు వెళ్ళి అయ్యా ఈ వాల్మీకి యొక్క రామాయణాన్ని ఇలా మా భాషల్లో రాసుకున్నాం, మేము పారాయణం చేస్తూ ఉన్నామంటే ఏమంటారంటే, ఏమండి మీకు తలకాయిందా, వాల్మీకి గారు ఎంతో కష్టపడి శ్రీరాముని అనుగ్రహంతో సంస్కృతంలో రాస్తే మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా రాస్తారా, ఏదో పెన్ను పేపర్ ఉందని చెప్పి మీ పుస్తకాలన్నీ తీసి అవతల పారేయండి, కేవలం సంస్కృతంలో మాత్రమే చదవండి అని అంటారు. దేనికి అని అంటే, వారు దీన్ని జీర్ణించుకోలేరు, వారు అధర్మం వైపు నడుస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏ భాషలో ఆ భాషలో గనక నేర్చుకుంటా ఉన్నట్లయితే ఈ వాల్మీకి పీఠం దగ్గరికి అసలు ఎవరు వెళ్తారు, వాళ్ళని ఎవరు గౌరవిస్తారు, కాబట్టి వారికి అది నచ్చదు. కాబట్టి ఇలా ధర్మబద్ధంగా ప్రవర్తించవచ్చు, అధర్మబద్ధంగా ప్రవర్తించవచ్చు. కాబట్టి ఆదిశంకరాచార్యులు వారు ఆ తరువాత కాలంలో కబీర్ గారు కానివ్వండి, రామకృష్ణ పరమహంస గారు కానివ్వండి, వేమన గారు కానివ్వండి, వీరబ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి, మన సాయిబాబా కానివ్వండి, కాశీనాయన గారు కానివ్వండి, గొలగమోడి వెంకయ్య గారు కానివ్వండి, ఎవరైనా సరే చెప్పినటువంటిది అద్వైతం. మరి వీళ్ళ వేషధారణ వేరేగా ఉంది కదా, కాబట్టి మేము ఒప్పుకోం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అదేంటండి, అది అజ్ఞానం. ఆయన చెప్పింది అద్వైతమే, వీళ్ళు చెప్పింది కూడా అద్వైతమే అని ఒప్పుకునేవాళ్ళు ఉండొచ్చు. ఏది ఏమైనా మనం గురు పరంపరలో, గురు సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి, మన సాయి సచ్చరిత్ర మొత్తం కూడా అద్వైతం కాబట్టి, ఈ అద్వైతానికి ఒక రూపునిచ్చినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యులు వారు కాబట్టి, వారికి సాయిబాబాకి ఏమైనా పోలికలు ఉన్నాయా, అదేవిధంగా వారు ఏ సత్యం చెప్పారు, వారి ధర్మ సంస్థాపన కోసం ఎలా కృషి చేశారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా ఆదిశంకరాచార్యుల వారు సత్యస్థాపన కోసం, ధర్మస్థాపన కోసం వారు ఒకే మాట చెప్పారు. బాబాగారు గనక అందరి దేవుడు ఒక్కడే అని ఏ విధంగా అయితే చెప్పారో, ఆదిశంకరాచార్యుల వారు కూడా ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పారు. ఏమిటి అంటే, సర్వం కల్విదం బ్రహ్మం. సర్వం కల్విదం బ్రహ్మం అంటే ఈ విశ్వమంతా కూడా బ్రహ్మముతోనే నిండియున్నది అనేటువంటిది ఆ యొక్క మాటకు అర్థం. బాబా ఎలా అయితే అందరి దైవం ఒక్కడేనని చెప్పారో, ఈయన కూడా సర్వం కల్విదం బ్రహ్మం, అంతా పరబ్రహ్మమే అనేటువంటి దాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అదే తత్వాన్ని, అదే ఆయన చెప్పినటువంటి సత్యం ఆయన భారతదేశం అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్ని జీవరాశుల్లో భగవంతుడే ఉన్నాడు అని ఆయన చెప్పారు. బాబాగారు కూడా అదే చెప్పారు.
అదే విధంగా ఆది శంకరాచార్యులు వారిని గమనించినట్లయితే వారు చిన్నప్పుడే మహాజ్ఞాని అట. వారు 8 సంవత్సరాల వయసుకే వేదాలన్నీ చదివేశారట. 16 సంవత్సరాల వయసు నాటికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇటువంటివన్నీ కూడా చదివి మహాజ్ఞానిగా ఆయన పేరు పొందారట. అదేవిధంగా మనం బాబాగారి సచ్చరిత్రలో కనుక చూసినట్లయితే బాబాగారు షిరిడీలో ప్రకటితమైనటువంటి 16 సంవత్సరాల వయసులో మహాజ్ఞానిగా ఆయన ప్రజలందరికీ కనిపించారు. అంటే వీరు బాల్యం నుంచే మహాజ్ఞానులు అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆది శంకరాచార్యులు వారి యొక్క జ్ఞానం, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆత్మానుసంధానంతో ఉండేవారట. అంటే నిరంతరం పరమాత్మని ధ్యానిస్తూ ఉండేటువంటి వారట. మరి నీవు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు బాబాగారు ఏం చెప్పారు, మరి ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అనేటువంటి విషయాలను గమనిస్తే ఇద్దరు కూడా మేము ఈ శరీరం కాదు పరబ్రహ్మ స్వరూపాలం అని తెలియజేయడం జరిగింది. ఆది శంకరాచార్యుల వారు వారి గురువుగారి వద్దకు వెళ్ళారట. వెళితే గురువుగారు అడిగారట, నీవు ఎవరు అనేటువంటి మాట. దానికి ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, పంచభూతాలకు అతీతమైనదైన మనోబుద్ధులకు మూల కారణంబైన గుణకాలాలకు అతీతమైనదైన అఖండ శాశ్వత పరశివతత్వము నేను, అఖండ శాశ్వత పరతత్వము నేను అని చెప్పారట. అంటే ఏంటి అని అంటే, నేను ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరాన్ని కాదు, మనస్సు బుద్ధిని కాదు, అదేవిధంగా కాలానికి త్రిగుణాలకు కూడా అతీతమైనటువంటి పరశివతత్వాన్ని, అఖండము శాశ్వతము అయిన పరశివతత్వాన్ని అని ఆది శంకరాచార్యుల వారు తెలియజేయడం జరిగింది. మరి బాబా చరిత్రలో కనుక గమనించినట్లయితే బాబా మీరు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు ఆయన దానికి చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, నేను ఈ 3 మూరల శరీరమును కాదు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తిని, త్రిగుణాలకు అతీతుడను, చీమ మొదలు బ్రహ్మాండమంతటను వ్యాపించి ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని నేను ఎచ్చటికైనను వెళ్ళుటకు నాకు బండి కానీ టాంగా కానీ అవసరం లేదు, మీరు తలుచుకున్న తక్షణమే నేను మీ చెంత ఉండగలను అని చెప్పి చెప్పారు. అంతేకాదు బాబాగారు అనుభూతుల్ని కూడా ఇచ్చారు భక్తులకి తమ దగ్గరలో ఉన్న విధంగా. అంటే ఆది శంకరాచార్యుల వారు కానీ లేదు బాబాగారు కానీ చెప్పినటువంటిది ఏంటంటే, వారు మేము ఆత్మస్వరూపులము అని తెలియజేశారు. ఇంకొక పెద్ద పోలిక ఉందండి వీరిద్దరికీ, ఏంటంటే భారతదేశ చరిత్ర మొత్తంలో కూడా అనేక మంది యోగీశ్వరులు ఉన్నారు. భారతదేశం మొత్తం మీద కూడా 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ భూమి మీద జన్మించారు, ఈ బోధ చేశారు. కానీ మేము ఆత్మస్వరూపులము అని ప్రత్యక్షంగా నిరూపించిన వారు మాత్రం ఆది శంకరాచార్యుల వారు, షిరిడి సాయిబాబా గారు. ఏంటి ఎలా నిరూపించారు అని చెప్పంటే, వీరిద్దరూ కూడా వారి శరీరంలో ఉన్నటువంటి ఆత్మను బయటికి తీసేసి కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించి ఆ శరీరాన్ని పునరుజ్జీవింపజేశారు. అంటే మరణించి మరలా బ్రతికారు. ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. ఆది శంకరాచార్యుల వారు సర్వం కల్విదం బ్రహ్మ, అంతటా బ్రహ్మమే ఉన్నది అనేటువంటి నినాదాన్ని, అనే సత్యాన్ని తీసుకుని భారతదేశం అంతా తిరుగుతూ ఉన్న క్రమంలో కొంతమంది ఈయనతోటి వాదనకు వచ్చారు, ఎక్కడ ఉన్నాడండి భగవంతుడు అని చెప్పి. అటువంటి సమయంలో అనేక మంది ఈయనతోటి వాదులు ఆటలాడుతానంటే ఈయన ఒకటే ఒక కండిషన్ చెప్పాడు, మంచిది మీకు నేను నిరూపిస్తాను, కానీ మీరు ఓడిపోయినట్లయితే మీరు నేను చెప్పిన సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యాలి, లేదు నేను ఓడిపోయినట్లయితే నేను మీ దాసుని, నేను మీరు చెప్పినట్లు నడుచుకుంటాను అని. శంకరాచార్యుల వారు ఎక్కడికి వెళ్ళినా ఓడిపోయినటువంటిది లేదు. ఈ సందర్భంలో మండన మిశ్రుడు అనేటువంటి ఒక పెద్ద
మేధావి పండితుడు అయినటువంటి ఆయన కలుసుకున్నాడు. మరి ఆయన ఆది శంకరాచార్యులు వారితోటి వాదనకు దిగారు. వీరిద్దరి మధ్యలో ఈ మండనమిశ్రుని యొక్క భార్య ఉన్నది, ఉభయ భారతి ఆమె పేరు. ఆమె జడ్జిగా ఉంది. ఆమె రెండు పూలదండలు ఇచ్చింది. అయ్యా మీరిద్దరూ దండలు వేసుకోండి, మీ ఇద్దరు వాదించండి, ఎవరిది సత్యమైతే వాళ్ళ మెడలో ఉన్న దండ మాత్రం వాడిపోకుండా ఉంటుంది, ఎవరిది సత్యం కాదో వాళ్ళ మెడలో ఉండేటువంటి దండ వాడిపోతుంది అని చెప్పింది. అయితే ఈవిడ అనుకుంది భర్త చాలా గొప్ప పండితుడు కాబట్టి ఆయనే గెలుస్తాడు అని చెప్పి. కానీ ఆది శంకరాచార్యుల వారితోటి వాదనలో మండన మిశ్రుల వారు ఓడిపోయారు. ఎలాగంటే అతని మెడలో ఉన్నటువంటి మాల వాడిపోయింది. మరి ఇప్పుడు మండన మిశ్రుడు ఏం చేయాలి అంటే సన్యాసం తీసుకొని ఆది శంకరాచార్యుల వారితోటి పాటు వెళ్ళిపోవాలి. మరి అది ఎవరికైనా భార్యకి చాలా బాధాకరమైన విషయం కదా. మరి ఆమెకి ఏం చేయాలో తెలియక శంకరాచార్యుల వారితోటి ఇలా అడిగింది, స్వామి మీరు చెప్పింది చాలా మంచిది, సత్యం మీరు వాదించారు, కానీ భార్య భర్తలో సగం అర్ధాంగి అని చెప్పంటారు కాబట్టి నా భర్త ఓడిపోయాడు నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీరు నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, చెప్పినట్లయితే అప్పుడు నేను నా భర్తను పంపిస్తాను, ఎందుకంటే నేను ఆయనలో సగం కాబట్టి నన్ను కూడా ఓడించాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టింది. సరే అమ్మా అడగండి అని చెప్పన్నాడు. అయితే ఈమె తెలివిగా ఏం చేసిందంటే వేదాంతంలో ఆయన్ని ఓడించటం కష్టం కాబట్టి ప్రాపంచిక విషయాలు సాంసారిక విషయాలకు సంబంధించినటువంటి అంశాలని లోతుగా ఏమి ప్రశ్నించింది. మరి ఆది శంకరాచార్యుల వారికి ఈ విషయం తెలియదు. ఆయన ఎంతసేపటికి అద్వైతం పరమాత్మానుసంధానం అనేటువంటిది మాత్రమే చూస్తున్నాడు. మరి ఆమెని ఖచ్చితంగా ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. మరి ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సన్యాసి బ్రహ్మచారి, అదేవిధంగా దేశమంతటా పర్యటన చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో శిష్యులతో చెప్పాడు, నాయనలారా నన్ను ఫలానా కొండగుహ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ లోపల ఉంచేసి మీరు కొంతకాలం పాటు నా శరీరాన్ని కాపలా కాస్తూ ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఖచ్చితంగా ఫలానా సమయానికల్లా మళ్ళీ నా శరీరంలో ప్రవేశించి లేస్తాను, కాబట్టి మీరు ఏ విధమైన భయపడకుండా నా శరీరాన్ని కాపాడుతూ ఉండండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ ఒడిలో ఒరిగిపోయి ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికో. మరి శిష్యులు ఆ శరీరాన్ని అలా కాపాడుకుంటూ ఉన్నారు, బయట ప్రపంచానికి తెలిస్తే ఒప్పుకోరు, ఏంటయ్యా చనిపోయిన ఆయన అలా పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటారని చెప్పి గొడవ చేస్తారు. అందుకని చెప్పి వాళ్ళు ఎవరికి తెలియకుండా అలా చాలా కాలం కాపలా కాశారు. అయితే కొద్ది రోజుల తర్వాత కొంతమందికి తెలిసింది. తెలిసి మరి వీరిని పంచాయతీ చేయాలనే ఉద్దేశంతో వచ్చే క్రమంలో శంకరాచార్యులు వారు చెప్పినటువంటి సమయం కూడా దగ్గరకు వచ్చింది. మరి వారు వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు లేచి మామూలుగా కూర్చోవడం జరిగింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మరి ఆ తర్వాత వెళ్ళడం, ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఈ మండన మిశ్రుడు సన్యాసం తీసుకొని ఈ ఆది శంకరాచార్యుల వారితోటి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇది ఆది శంకరాచార్యుల వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన. మరి బాబా జీవిత చరిత్రలో మనందరికీ తెలిసినటువంటిదే, బాబా గారు ద్వారకామాయ మసీదులో ఉండి మహల్సాపతి ఒడిలో ఒరిగిపోతూ, భక్త నేను 3 రోజుల తరువాత మళ్ళీ వస్తాను, నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు అని తెలియజేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎదురు చూస్తున్న క్రమంలో కొంతమంది 3 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బాబాకు అంత్య సంస్కారాలు చేయాలి అని గొడవ పడుతూ ఉంటారు. ఖచ్చితంగా 3వ రోజు పూర్తయ్యేసరికి బాబాగారు సజీవంగా లేచి కూర్చోవడం జరుగుతుంది. మీరు భారతదేశ చరిత్రలో చూడండి, మరి ఎక్కడా కూడా ఇటువంటి లీలను ప్రదర్శించినటువంటి మహాత్ములు మనకు కనపడరు, వీరిద్దరు మాత్రమే కనబడతారు. అదేవిధంగా ఆది శంకరాచార్యుల వారు కానివ్వండి, లేదు సాయిబాబా గారు కానివ్వండి, వీరిద్దరూ అస్ఖలిత బ్రహ్మచారులు. అతి చిన్న వయసు నుంచే బ్రహ్మచర్యం, నిరంతరం ఆత్మజ్ఞానులు.
అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్లుగా వారు సత్యాన్ని మాత్రమే ప్రచారం చేశారు. రెండిటికి తేడా లేదండి వారు చెప్పిన దాంట్లో. సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా బ్రహ్మమే అని చెప్పి ఆదిశంకరాచార్యులు వారు తెలియజేశారు. మరి బాబాగారు సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పి చెప్పారు. ఆయన సంస్కృతంలో చెప్పారు, ఈయన హిందీలో చెప్పారు. ఆయన 2500 సంవత్సరాల క్రితం చెప్పారు, ఈయన 100 సంవత్సరాల క్రితం చెప్పారు. రెండిటి అర్థము ఒకటే, అంతా భగవంతుడే అనేటువంటిదే దాని యొక్క అర్థం. మరి వారు ఆ సత్యాన్ని ప్రచారం చేశారు. ఈ సత్యమే కదా ధర్మానికి పునాది, కాబట్టి దాన్ని ప్రచారం చేశారు. అదేవిధంగా ఇద్దరు కూడా ధనాన్ని ఏమాత్రం దగ్గరకు రానివ్వలేదు. ఆ రోజుల్లో ఆదిశంకరాచార్యులు వారు దేశం మొత్తం తిరిగి ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న క్రమంలో ఎంతోమంది రాజులు ఆయనకి ఎన్నో రకాలైన బహుమానాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ ఆయన వేటిని స్వీకరించలేదు, కేవలం భిక్షాటన మీద మాత్రమే ఆధారపడి జీవించారు. బాబాగారిని కూడా చూడండి, బాబాగారి దగ్గరికి ఎంతోమంది వచ్చారు, ఎన్నో లక్షల విలువైన సంపదని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు, రోజుకు 1000 రూపాయలు దక్షిణగా ఇచ్చారు. కానీ సాయంత్రానికి అన్నింటినీ పంచిపెట్టేసి కేవలం బాబాగారు కూడా భిక్షాటన మీద మాత్రమే ఆధారపడి జీవించారు. మరొకటి ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారికి ఇల్లు వాకిలి ఏమీ లేదు, కానీ ఆయన 4 మఠాలని స్థాపించారు దేశమంతటా. దేశం నలుమూలల్లో 4 మఠాలని స్థాపించారు. ఇవేం పెద్ద భవంతుల్లా కాదు, ఏదో చిన్న చిన్న మఠాలు. ఏంటి వాటి యొక్క ఉద్దేశం అంటే ఈ అద్వైత సిద్ధాంతాన్ని, సర్వం కల్విదం బ్రహ్మం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి ఈ దేశమంతా అనే ఉద్దేశంతో 4 పీఠాలని స్థాపించారు. అవి 4 మఠాలు, వాటి ద్వారా ప్రచారం జరుగుతుంది. మరి అదేవిధంగా బాబాగారు కూడా ఇల్లు వాకిలి ఏమీ లేనప్పటికీ ఆ ద్వారకామాయ మసీదునే ఒక సంస్థానంగా చేసుకున్నారు. ఆ తర్వాత షిరిడి సాయి మందిరాన్ని ఆయన యొక్క సూచనల మేరకు బూటీ గారు ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉంది అని అంటే కేవలం బాబా యొక్క షిరిడి ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. సబ్కా మాలికే కందరి దేవుడు ఒక్కడే అనేటువంటిది ప్రపంచమంతా వెదజల్లబడుతూ ఊరు ఊరున పట్ట పట్టణాన అదేవిధంగా ప్రతి దేశంలో కూడా బాబా మందిరాలు వెలుస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఆదిశంకరాచార్యుల వారికి బాబాగారికి ఎన్నో విధాలైనటువంటి పోలికలు ఉన్నాయి. అదేవిధంగా వీరు ధర్మ సంస్థాపన కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. చాలామంది అనుకుంటారు, మనం అనేకసార్లు చెప్పుకున్నాం, ధర్మ సంస్థాపన అనేటువంటిది ఎవరో రాజులు వచ్చి చేస్తారు, దుర్మార్గుల్ని చంపుతారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ గురు సాంప్రదాయంలో మాత్రం ఏం చెప్పబడుతూ ఉంది అంటే ధర్మానికి పునాది సత్యం. ఈ సత్యాన్ని గనక ప్రచారం జరుగుతూ ఉన్నట్లయితే, ఈ సమాజంలో సత్యం కనుక వ్యాప్తి చెందుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. సత్యం అనేటువంటిది లేకుండా ధర్మం అనేటువంటిది ఆకాశం నుంచి ఊడిపడేటువంటిది కాదు. అందరూ దుర్మార్గులైనప్పుడు ఏ ఒక్క రాజు ఏ ఒక దేవుడో వచ్చి కొంతమందిని చంపేసినందువల్ల ధర్మం నిలబడదు. సత్యాన్ని అందరూ అంగీకరించాలి, మనందరం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ధర్మాన్ని ఆచరిస్తాం. మనందరము ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం నిలబడుతుంది. కానీ ఎవరో ఒకళ్ళు అరా ధర్మాన్ని ఆచరించినంత మాత్రాన ధర్మం నిలబడదు. ధర్మం అంటే ఏంటి? దుర్మార్గుల్ని చంపడం కాదు. ఒక వ్యాపారి నిజాయితీగా వ్యాపారం చేయడం ధర్మం. ఒక ఉద్యోగి నిజాయితీగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం ధర్మం. అలాగే మనందరం మన యొక్క పనులను సకాలంలో సక్రమంగా నిర్వర్తించడం ధర్మం. మరి ఇది ధర్మం అంటే ఇది గురు సాంప్రదాయం చెప్తూ ఉంది. మరి ఈ ధర్మ సంస్థాపన జరగాలి అంటే మన మనసులు మారాలి. మనంతా ఒకటే. మన మనసుల్లో ప్రేమ, సమానత్వం, సహకారం, క్షమ అనే భావనలు కలగాలి. కలగాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఈ ఆది శంకరాచార్యులు వారు కానీ, షిరిడి సాయిబాబా గారు కానీ, ఇంకా అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి ఒకే ఒక్క సత్యం ఏంటంటే ఆయన సర్వం కల్విదం బ్రహ్మం అన్నా, ఈయన అందరి దేవుడు ఒక్కడేనన్నా, ఒక్కటే భగవంతుడు
ఈ సృష్టి అంతా సకల జీవరాశిలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అందరితో ప్రేమగా ఉండండి, ఇదే ధర్మం. మరి చివరిగా మనం ఇంకొక మాట చెప్పుకోవాలి. వీరిద్దరు కూడా ఆత్మజ్ఞానులు అని చెప్పుకున్నాం. మరి ఆత్మజ్ఞానులు అయితే ధర్మబద్ధంగా ప్రవర్తించారండి వీరు ఎక్కడైనా సరే. మరి ధర్మబద్ధంగా ప్రవర్తించారు కదా, మరి ఆదిశంకరాచార్యులు వారు వాదనలు ఎందుకు చేశారు, షిరిడి సాయిబాబా గారు ఎందుకు కోప్పడ్డారు అని అంటే వాళ్ళు ధర్మం కోసమే కోప్పడ్డారు, ధర్మం కోసమే వాదన చేశారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు డబ్బుల కోసమో తన స్వార్థం కోసమో తన మాట వినలేదనో వాదన చేయలేదు, కేవలం తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి మాత్రమే వాదన చేశారు. అదేవిధంగా బాబా గారు కూడా ఎంతోమందిని కోప్పడ్డారు. కుషాబావు అనేటువంటి ఆయన వచ్చినప్పుడు ఆయన అసలు మసీదులోకి కూడా రానివ్వలేదు, వెళ్ళిపోమన్నాడు. ఏంటి బాబా అని అంటే అతను కొన్ని తాయెత్తులు అంతరాలు తంత్రాలు ఇవన్నీ తీసుకొని వచ్చి మాయలు మహిమలు చేస్తాను అని చెప్పి వచ్చాడు. ఇటువంటి గారడి వేషాలన్నీ కూడాను గోదావరి నదిలో వదిలేసి వస్తే కానీ నేను లోపలికి రానివ్వను అని చెప్పి గట్టిగట్టిగా కేకలు వేశాడు. మనం మూలే శాస్త్రి గురించి కానీ, లేదు హాజీ సిద్దిక్ ఫాల్కే గురించి కానీ, లేదు మేఘశ్యాముడి విషయంలో కానీ మనం చూసినట్టయితే వాళ్ళని మొట్టమొదటి బాబా గారు చాలా తీవ్రంగా కోప్పడ్డారు. ఆ తర్వాత వాళ్ళ మనసు మారి బాబా చెప్పినటువంటి ప్రేమను వాళ్ళ మనసులో నింపుకున్న తర్వాత బాబా గారు లోపలికి రానిచ్చారు. కేవలం ఆయన వాళ్ళ మనసుల్లో ప్రేమను పెంచాలని మాత్రమే కోప్పడ్డారు, అది ధర్మబద్ధమే, వారు ధర్మంగానే ప్రవర్తించారు. కోప్పడే దగ్గర కోప్పడ్డారు, తగ్గాల్సిన దగ్గర తగ్గారు. అయితే వీరిద్దరిలో ఉన్నటువంటి జీవితాల్లో జరిగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ఘటన, చాలామంది ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారికి ఆ రోజుల్లో చాలా గొప్ప పేరు వచ్చింది, బాబా గారికి కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. మరి వారిలో అహంకారం ఉందా అంటే నిజానికి వారిలో అహంకారం లేదు, కానీ వారి చుట్టూరు ఉండేటువంటి జనం ఉంటారు చూసారా, శిష్యులు భక్తగణం అని చెప్పుకునేవారు మాత్రం అహంకారంతో విర్రవీగిపోతూ ఉన్నారు. మా గురువు గారే గొప్ప, ఈ ప్రపంచంలో మా గురువు గారు తప్ప రెండవ వారు దేవుడు కాదు, మేము చెప్పింది మాత్రమే సత్యం, మిగతా వారు చెప్పింది సత్యం కాదు అనేటువంటి అహంకారం అనేటువంటిది శిష్యుల్లో ఏర్పడింది. ఇది ఆనాడు ఆదిశంకరాచార్యుల వారికి తెలుసు, బాబా గారికి తెలుసు, కానీ వారు ఒక మంచి ఘటనను ఏర్పరిచి ఆ ఘటన ద్వారా వారు ఎంత అణుకువతోటి ఉన్నారు అనేటువంటి దాన్ని తెలియజేశారు. మరి బాబా చరిత్రను కనుక మనం తీసుకున్నట్లయితే బాబా గారు ఒకసారి కూర్చొని ఉంటే భక్తులందరూ కూడా వెండి బంగారు పళ్ళ్యాల్లో రకరకాల తినుబండారాలు రకరకాలైనటువంటి పూజా ద్రవ్యాలు తీసుకొని వచ్చి బాబా గారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలామంది ఉండి ఆయన దర్శనం దొరకడమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఒక పిచ్చివాడుగా షిరిడీలో తిరుగుతున్నటువంటి నానావలి అనేటువంటి అతను నేరుగా వస్తాడు, వచ్చి బాబా దగ్గరకు వచ్చి ఆయన బాబా అక్కడ ఒక రాయి మీద కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటే ఏమయ్యా ఫకీరు లే అక్కడి నుంచి ముందు అని అంటాడు. అందరికీ చాలా ఒళ్ళు మండిపోతుంది, ఎందుకంటే మా గురువు గారైనటువంటి బాబా గారిని ఏ విధంగా అంటాడు ఇతను, ఎంత కండకావరం, బాబా మీరు చెప్పినట్టయితే వీడిని ఇక్కడే ముక్కలు ముక్కలు చేసేస్తామన్నంత కోపం వచ్చేస్తుంది అన్నమాట వారికి. కానీ అక్కడ బాబా గారు చేతల ద్వారా చూపించినటువంటి ధర్మం చూడండి, ఆయన లేశారు, లేచి నిలబడ్డారు, నిలబడితే నానావల్లి వెళ్ళి కూర్చున్నాడు, కూర్చొని ఆ ప్రసాదాలు అవి తీసుకొని తింటూ ఏమయ్యా ఫకీరు ఎట్లా ఉన్నావు అని చెప్పంటే నేను ఫకీర్లాగానే ఉన్నాను అని చెప్పన్నాడు. ఏమి ప్రపంచం ఎట్లా ఉంది, బాగుందా, సంపదలు ఇవన్నీ బాగున్నట్టున్నాయే అని చెప్పంటే ఆయన అన్నాడు, నాకు పరమాత్మ అనేటువంటి సంపద ఒక్కటి తప్పితే ఇంకేమీ కనపట్టలేదు అని చెప్పన్నాడు. దాంతో నానావలికి జ్ఞానోదయం అయింది. నిజానికి ఆయనకి తెలుసు, కానీ ఈ శిష్యులందరికీ ఒకసారి నిరూపించడానికి ఆయన అలా ప్రవర్తించారు. అక్కడ బాబా గారు ఆత్మ సంపదనే తన సంపద అని చెప్పి చెప్పారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు పకీరు పదవే శ్రేష్టమైనటువంటిది అని చెప్పి. కాబట్టి
వీళ్ళందరికీ కూడా బాబాగారు చెప్పింది ఏంటంటే, నాయన గర్వపడవాకండి, ఎవరైతే జ్ఞాని ఉంటారో, నానావళి కూడా జ్ఞాని, ఈ జ్ఞానుల వద్ద మన మేమంతా సమానమే, నేను ఎక్కువ నానావళి తక్కువ అనేటువంటి భావన బాబాగారికి లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇతరులను అగౌరవపరచవాకండి. ఈ మధ్య బాబా భక్తులు కూడా కొంతమంది బాబాని తప్పితే మరెవరిని పూజ చేయడానికి వీల్లేదు, అలాగే ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని మూర్ఖంగా వాదిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. బాబాగారు స్వయంగా నిరూపించినటువంటిది అక్కడ ఆయన అందరితో చెప్పారు, మీరు మీ మనసుకు శాంతి లభించినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళండి, వారి యొక్క ఆశీస్సులను పొందండి అని చెప్పి చెప్పారు. కాబట్టి దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆచరణాత్మకంగా చూపించారండి, ఇక్కడ ఆయన నోటి మాట ద్వారా చెప్పలేదు. మరి ఆది శంకరాచార్యులు వారు కూడా ఇదే విధమైనటువంటి ఒక సంఘటనను కల్పించారు. ఆయన ఒకసారి గోదావరి నదిలో స్నానం చేద్దామని చెప్పి బయలుదేరి వెళుతూ ఉంటే శిష్యులంతా కూడా చాలా హంగామాగా ముందుకు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఎదురుగా ఒక చండాలుడు గడ్డాలు మీసాలు పెంచుకొని చినిగిపోయిన గుడ్డలేసుకుని ఊగుతూ వస్తున్నాడు, ఉన్మాదావస్థలో ఉన్నట్టు. మరి అటువంటి వారిని అవధూతలు అంటారు. మరి మనం ఇక్కడ కాశీనారాయణ గారిని కూడా చూసాం. ఆయనతోటి పరిచయం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన తిడుతూ ఉండేవాడట. మరి ఏనుగు తిడుతూ ఉన్నాడని చెప్పి కొంతమంది దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, కానీ ఆయన యొక్క శక్తి తెలిసినటువంటి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్ళేవాళ్ళు? పిచ్చివాడైతే ఆయన అవధూత కాబట్టి. ఈయన అవధూత స్థితిలో ఉన్నాడు, కానీ శిష్యులకు తెలియదు కదా, ఏమయ్యా తొలుగు 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 అని చెప్పి కేకలేశారు. ఏమ్మా ఆది శంకరాచార్యులు వారు జగద్గురువులు వారు ఏం చేస్తూ ఉంటే అడమొస్తావా అని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడట, ఎవరినయా తొలగమంటున్నారు మీరు, ఈ తోలు తిత్తిని తొలగమంటున్నారా ఏంది, ఈ తోలు తిత్తుల మీద మీకు బాగా ఆశ ఉన్నట్టుంది, లేకపోతే లోపలున్న ఆత్మను తొలగమంటారా, ఈ ఆత్మ అంతటా ఉంది కదయ్యా, ఎక్కడికి తొలగాల ఇది అని చెప్పి అన్నాడట. అనేటప్పటికీ వీళ్ళందరికీ కూడా మెదళ్ళు పనిచేయలేదు, ఏంటా బాయ్ ఈయన అడిగే మాటలు మనకేం అర్థం కావట్లేదని చెప్పి. అప్పుడు ఆది శంకరాచార్యులు నేరుగా వెళ్ళి ఆ అవధూత స్థితిలో ఉన్నటువంటి చండాలుడి దగ్గరికి నమస్కారం చేసి, అయ్యా నువ్వు జ్ఞానివి, ఈ పరమాత్మ తత్వాన్ని నిరంతరం నీ మదిలో నిలుపుకున్నటువంటి సద్గురువువి, కాబట్టి నీ బోటి వారందరూ కూడా నాకు గురువులే, అంతేకాదు నువ్వెవరో కాదు, సాక్షాత్తు ఆ పరశివతత్వానివే, ఈయన ఇంతకుముందు చెప్పాడు వాళ్ళ గురువు గారి దగ్గర, నేను పరశివతత్వాన్ని అని చెప్పి, అలాగే ఆ యొక్క చండాలుడు ఆ అవధూత కూడా పరశివతత్వమేనని చెప్పి వెళ్ళి నమస్కరించాడు. దీని ద్వారా ఏం చెప్పాడు వాళ్ళ శిష్యులకి, నాయన్లారా జ్ఞానులు ఎక్కడున్నా సరే మనం గౌరవించాలి, మూర్ఖంగా గర్వంతో మనం ఇలాగ ప్రవర్తించకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు మనీషా పంచకం అనేటువంటి 5 శ్లోకాలను చెప్పాడు. ఏమిటి 5 శ్లోకాలు అని చెప్పంటే, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఇవి 3 కూడా అద్వైతం అనేటువంటి దానికి మూలమైనటువంటి గ్రంథాలు. ఆ 3 కూడా ఆయన వ్యాఖ్యానాలు రాశాడు, అంటే ఆ 3 కూడా వివరణాత్మకంగా రాశారు ఆది శంకరాచార్యుల వారు. అయితే ఇవన్నీ కూడా చదవలేరు. చదవకుండా ఈ శిష్యులు ఏం చేస్తూ ఉంటారంటే, మా ఆది శంకరాచార్యులు వారు గొప్పవారు కాబట్టి, ఆయన జగద్గురువు కాబట్టి, ఆయన్ని యొక్క శిష్యులమైన మేము కూడా గొప్పవారం, మమ్మల్ని కూడా గౌరవించాలి, మేము ఎవరిని గౌరవించము అనేటువంటి అహంకారం పెరుగుతుంది. అందుకని చెప్పి అహాన్ని తొలగించడం కోసం అని చెప్పి 5 శ్లోకాల్లో చెప్పాడు, సింపుల్గా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి. మరి వాటిని గుర్తుపెట్టుకున్నట్లయితే ఎవరికి అహంకారం అనేటువంటిది పెరగదు. ఒక ఆది శంకరాచార్యుల శిష్యులకే కాదు, మన సద్గురు సాయిబాబా శిష్యులు కూడా వీటిని మన మనసులో ఉంచుకోవాలి. అవి ఏంటివి అనేటువంటిది ఒకసారి మనం చెప్పుకుందాం. మరి చండాలుడు లేదా అవధూత వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా తొలగము తొలగము అని చెప్పి కేకలేశారు. అప్పుడు ఆయన ఆ అవధూత ఏమన్నాడు అంటే, అన్నమయంబు క్షణభంగురము అయిన ఈ దేహమునే తొలగమందురా, అన్నమయంబు క్షణభంగురము అయిన దేహమును తొలగమందురా,
నాలో వెలిగెడి ఆత్మతేజమును పక్కకు మీరే జరగమందురా. అంతట నిండిన ఆత్మను పక్కకు జరుపుట కెవ్వరికైనా సాధ్యమా? జడమగు తోలు తిత్తియనేనను మోహము ఇంకను మీకు ఉన్నదా అని అడిగాడు. అయ్యా, ఈ శరీరం తోలు తిత్తి, ఈ తిత్తేనేనని ఇంకా మీరు అనుకుంటున్నారా ఏంటి? ఒకవేళ ఈ తోలు తిత్తి మీరని అనుకున్నట్టయితే మీకు అసలు జ్ఞానమే లేదు. ఒకవేళ ఆత్మను జరగమంటారా? ఈ ఆత్మ అంతటా వ్యాపించిందయ్యా, మరి ఆత్మను ఎలా పక్కకు జరగమంటున్నారు అని చెప్పి అడిగాడు. ఇంకా ఏమన్నాడో చూడండి. గంగానదిలో నీటి ఎందునా, నీటి కుంటలో నీటి ఎందునా, స్వర్ణ పాత్రలో నీటి ఎందునా, మట్టి కుండలో నీటి ఎందునా, ప్రతిఫలించడి సూర్యబింబమున భేదము ఏమైనా ఉంటుందా? జ్ఞానిగాంచునది జడదేహమున, అందలి ఉండెడి చైతన్యమున. ఇంకా ఇలా అడిగాడు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, గంగానదిలో సూర్యుడి యొక్క ప్రతిబింబం పడుతుంది నీళ్ళల్లో, అలాగే మన నీళ్ళ దగ్గర ఉండేటువంటి చిన్న కుంట నీళ్ళల్లో కూడా సూర్యబింబం పడుద్ది. ఒకవేళ బంగారు పాత్రలో నీళ్లు పోసిపెట్టినా, మట్టి పాత్రలో పోసిపెట్టినా ప్రతిబింబం కనబడుతుంది. మరి ఈ ప్రతిబింబాల్లో ఏమైనా తేడా ఉంటుందా నాయన, ఆ సూర్యుడి ప్రతిబింబాల్లో? మరి ఈ సూర్యుడులా ప్రతిఫలించేటువంటిదే మన ఆత్మ. నువ్వు కుక్క కానీ, పిల్లి కానీ, రాజు కానీ, బంటు కానీ, ఎవరైనా సరే వాళ్ళల్లో ప్రతిఫలించేటువంటిది ఆ పరబ్రహ్మ ఆత్మ. కాబట్టి దాన్ని కదా జ్ఞాని చూడాల్సింది. మీరేంటి బయట ఉన్నటువంటి జడదేహాన్ని చూస్తున్నారు అన్నాడు. ఆ దెబ్బతోటి అందరికీ కూడా తలలు తిరిగిపోయాయి. అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో వినమ్రతతోటి నమస్కరించి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన పరశివతత్వం అని చెప్తూ 5 శ్లోకాలని చెప్పాడు. 5 శ్లోకాల్లో నాకు ఎవరైతే జ్ఞానవంతుడో, అతను చండాలుడైనా సరే లేదు ద్విజుడైనా సరే, అతను నాకు గురువు, ఆయన యొక్క పాదాలకు నేను నమస్కరిస్తాను అని చెప్పి చెప్పాడు. మరి ఒక్కొక్క శ్లోకాన్ని చూద్దాం. ఆయన 1 శ్లోకంలో చెప్పాడు, సర్వకాల సర్వావస్థల యందును చీమ మొదలు బ్రహ్మాండము వరకు నిండియున్న ఆ పర చైతన్యమే తానని తెలిసిన మహాజ్ఞాని, చండాలుడైనా ద్విజుడైనా నాకు అతడే సద్గురువు. అయ్యా, రాత్రి కానీ పగలు కానీ, నిద్రలో కానీ, మేలుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఈ చీమ నుంచి ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని నేను అని తెలుసుకున్న వ్యక్తి చండాలుడైనా సరే లేదు ద్విజుడైనా సరే అతను నాకు సద్గురువు అని చెప్పాడు. అలాగే 2వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు, శాశ్వతంబగు ఆపరతత్వం వేతానని అశాశ్వతంబగు మాయామయంబు ఈ విశ్వమని, దేహభావనకు మూలము త్రిగుణాలని తెలిసిన మహాయోగి, చండాలుడైనా ద్విజుడైనా నాకు నిత్యం పూజనీయుడే. అయ్యా, శాశ్వతమైనటువంటి ఆత్మ తానని ఎవరైతే అనుకుంటారో, ఈ అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచాన్ని ఎవరైతే వదిలేస్తూ ఉన్నారో, ఎవరైతే త్రిగుణాల వల్ల ఈ దేహం అనేటువంటిది ఏర్పడిందని భావిస్తున్నారో, అటువంటి యోగీశ్వరుడు చండాలుడైనా ద్విజుడైనా సరే నేను అతన్ని నిత్యం పూజిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఆది శంకరాచార్యులు వారు ఏమి చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దాన్ని 3వ శ్లోకంలో చెప్పారు. గురువాక్యమును నామదిలోనే దృఢముగా నేను నిలుపుకొంటిని, గురువాక్యమును నామదిలోనే దృఢముగా నేను నిలుపుకొంటిని, జడమును వీడి చైతన్యమునే నిత్య సత్యమని తెలుసుకొంటిని,
కర్మఫలముపై మోహము వీడే జ్ఞానసాగరము చేరుకొంటిని. సత్యస్థాపనకు ఈ దేహమునే సాధనముగా మలచుకొంటిని అని చెప్పారు. అంటే అయ్యా, నేను నా గురువుగారు ఏదైతే చెప్పారో అది నా మనసులో దృఢంగా నిలుపుకున్నాను. ఈ జడాన్ని నేను ఎప్పుడో వదిలేశాను. ఆ పరచైతన్యమే నేను అని భావిస్తూ ఉన్నాను. నేను దాన్నే ఆచరిస్తూ ఉన్నాను. అలాగే నేను చేసే పని మీద నాకు వ్యామోహం లేదు. ఎందుకంటే నేను జ్ఞానసాగరాన్ని, ఆ పరమాత్మతత్వం అయినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానసాగరాన్ని చేరుకొని ఏ పని మీద నాకు వ్యామోహం లేనటువంటి స్థితికి చేరుకున్నాను. అయితే నేను ఇప్పుడు చేసేదంతా ఏంటంటారా, సత్యస్థాపనకి. ఈ దేహాన్ని నేను ఒక సాధనంగా చేసుకున్నాను. ఈ శరీరం నాకు ఒక పరికరం మాత్రమే, అంతేకాని ఈ శరీరాన్ని నేను కాదు అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 4వ శ్లోకంలో ఆయన చెప్తూ ఉన్నారు, మేఘము చాటున దాగిన సూర్యుని తేజము ఓలే, అంతరంగమున ప్రకాశించు ఆ చైతన్యముతో తదాత్మ్యముందుచు సర్వజీవులు తనుగా ఎంచడి ఆత్మజ్ఞాని, అద్వైతంబును అనుష్ఠించడి సద్గురువన్నది నిశ్చయము. ఇక్కడ చెప్తున్నాడు, మేఘం చాటున సూర్యుడు తేజస్సు దాగి ఉంటుంది, మన కంటికి కనపడదు. అలాగే మన అంతరంగంలో కూడా ఆత్మ తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. నిరంతరం దాన్ని ఎవరైతే అనుసంధానం చెందుతూ సర్వజీవులు తన రూపాలని భావిస్తారో అతను నిజమైన అద్వైతి, అతను నిజమైన సద్గురువు అని చెప్పారు. చూడండి, మన బాబా చరిత్ర చూసినట్టయితే బాబా చరిత్ర మొత్తంలో ఇదే రాసి ఉంటుంది, ఆయన నిరంతరం ఆత్మానుసంధానం చేసేటువంటి వ్యక్తి, సకల జీవస్వరూపాడుగా ఆయన నిదర్శనమిచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా సద్గురువులేనని ఆ రోజునే సర్టిఫై చేశారు ఆదిశంకరాచార్యులు వారు. ఆ తర్వాత చివరిగా చెప్తున్నటువంటి శ్లోకం చూడండి, ఇంద్రుడు సైతం కోరుచుండెడి జ్ఞానాంబుది ఏదో, అందే మునిగి యోగులు పొందిరి శాంత చిత్తమున్, పరబ్రహ్మము వారే అనుటలో లేదు సంశయం, ఇంద్రుడు సైతం వారికి మొక్కును అనుట నిశ్చయం. ఇందులో చెప్తూ ఉన్నారు ఆదిశంకరాచార్యుల వారు, ఇంద్రుడు కూడా ఏ జ్ఞానసాగరాన్ని అయితే చేరుకోవాలనుకుంటారో ఈ యోగీశ్వరులందరూ కూడా ఆ జ్ఞానసాగరాన్ని చేరుకొని శాంత మనస్కులైపోయారు. వారి మనస్సు ఈ పరమాత్మమయమైపోయినటువంటిది. కాబట్టి అటువంటి వారు పరబ్రహ్మ స్వరూపాలే అని చెప్పి చెప్పారు. అందుకే మనం సాయి పరబ్రహ్మణే నమః, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి మనం దైవాల్ని తలుచుకునేటప్పుడు చివరిలో పరమాత్మని లేదా పరబ్రహ్మాన్ని తగిలిస్తాం. ఎందుకంటే వీరందరూ కూడా ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాలు అనేటువంటి ఉద్దేశంతో అటువంటి పరబ్రహ్మలు అని చెప్పి చెప్పాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఇంద్రుడు సైతం వారికి మొక్కుతారట. మరి ఇంద్రుడు బాబాకు మొక్కుతారా సార్, లేకపోతే ఆదిశంకరాచార్యుల వారికి మొక్కుతారా సార్? అంటే మొక్కుతాడు. ఇంద్రుడు అంటే ఎవరు అంటే, ఈ యొక్క పంచభూతాలకు అధిపతి అని ఋగ్వేదం చెప్తూ ఉంది. ఈ గాలి, నీరు, అదేవిధంగా అగ్ని, వీటన్నిటికీ అధిపతి ఇంద్రుడు అని చెప్పి చెప్పబడుతూ ఉంది. మరి వారందరూ కూడా బాబా మాటల్ని పాటించి బాబాని గౌరవించారు. బాబా వర్షాన్ని ఆపాడు, గాలిని ఆపాడు, నిప్పుని నియంత్రించాడు. కాబట్టి బాబానే కాదు, గొప్ప గొప్ప అవధూతలు, ఆదిశంకరాచార్యులు వంటి జగద్గురువులు వారందరి మాట కూడా ఈ ప్రకృతి వింటుంది అనేటువంటిది ఆయన తెలియజేశారు. మరి ఇదంతా కూడా కొంచెం ఆధ్యాత్మికమైనటువంటిది, ఆదిశంకరాచార్యులు వారు బోధించిన అద్వైతానికి సంబంధించినటువంటిది. మరి వారి యొక్క జయంతి రేపు 25వ తేదీన ఉన్న సందర్భంగా వారిని మనం మన గురు సాంప్రదాయంలో ఒకసారి గుర్తు చేసుకున్నాం. మరి ఆదిశంకరాచార్యుల వారు, అదేవిధంగా ఎందరో మహాత్ములు ఈ భూమి మీద జన్మించారు. అలాగే మన సమర్థ సద్గురు సాయిబాబా గారు, వీరి ద్వారా సత్యస్థాపన ఈ భూమి మీద జరగాలని, ధర్మం వర్ధిల్లాలని,
మన భారతదేశం మన ప్రజలందరూ ధర్మబద్ధులై ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని ఆశిస్తూ వారి యొక్క ఆశీస్సులతో మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడపాలని ఆశిస్తూ ముగించుకుంటూ ఉన్నాం. మనం అందరం కూడా మంగళవాక్యాలు పలుకుదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతిః.